ఈరోజు రామగుండం నియోజకవర్గానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలలో నా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. రామగుండం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చైతన్యానికి మారుపేరుగా ఉన్నటువంటి ప్రజలు. ఉద్యమాల కాలం నుండి ఆనాడు ప్రజా ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమం, ప్రతి ఉద్యమంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తాయని కులాల ఖచ్చితంగా, మతాల ఖచ్చితంగా, పార్టీల ఖచ్చితంగా, జెండాల ఖచ్చితంగా ఉద్యమ కార్యాచరణలో పాల్గొనేటువంటి వాళ్ళు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తాను చెప్తూనే అభివృద్ధి సాధ్యము అని చెప్పేసి అభివృద్ధి ఎజెండాగా, సంక్షేమమే ఎజెండాగా సాగుతున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని, ఈ యొక్క ప్రభుత్వంలో ఆనాడు ఏ విధంగా అయితే ఉద్యమంలో కదిలినామో ఈరోజు కూడా పార్టీల ఖచ్చితంగా, జెండాల ఖచ్చితంగా, కులాల ఖచ్చితంగా, మతాల ఖచ్చితంగా మాకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నటువంటి యొక్క సందర్భంలో రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నల్లేరు మీద నడకని, ఇవాళ డబ్బు సంచులతోని, ఇంకా రకరకాలైనటువంటి మోసపూరితమైనటువంటి మాటలతోని ఇక్కడి ఓటర్లను ప్రలోభ పెట్టాలనేటువంటి ప్రయత్నాలు జరిగినా కూడా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతోని మాకు అభివృద్ధి కావాలి, మాకు ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండాలి, ఇక్కడ రామగుండంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా, శాసనసభ్యుగా ఉండాలనేటువంటి ప్రజలందరూ కూడా ఇలా ఉన్నారు.